नमस्ते अंडी, आई एम डॉक्टर लिंगेश्वर एस्ट्रोलॉजी एंड न्यूमरोलॉजी। मन को रेपी नेन चेपे नागरू राशुल की अमृत गड़ियल राबोतनाई अंटे अमृत गड़ियल राबोतनाई वील के मतमे का अंदर की वर्ती राशु वाल की दादापुगा नेन चेप्पिनटुवंटि रेमेडी गनुक मेंटेन चेस्ते 5 ఏళ్ల పాటు ఒక యోగాని పొందే అవకాశం ఉంటుంది। ఎందుకంటే ఇది ఒక విధంగా చెప్పాలంటే తను ఎంచుకున్న వృత్తి, తను అనుకున్న విధి విధానం, తనకున్నటువంటి ప్రాబ్లమ్స్, తనకున్నటువంటి లక్ష్యం, ఇవన్నింటికి కూడా సొల్యూషన్ పక్కాగా వీళ్ళు ఒక మంచి లైమ్ లైట్ అనేది వీళ్ళు తప్పకుండా లీడ్ చేస్తారు, చేసే అవకాశం 200% ఉంటుంది। కాకపోతే ఈ యొక్క అమృత గడిలు అనేవి 22, 23, 24 దీని గురించి దాదాపుగా నేను ఒక 2-3 వీడియోలు దాకా చేశానండి, మీరు కాంట్ చెక్ చూసుకోవచ్చు మన ఛానల్లో। తప్పకుండా గోచార ప్రకారం ఒక్కొక్క గ్రహం 12 హౌసల్లోకి రావడం అనేది, సారీ 12 హౌసల్లోకి 9 గ్రహాలు రావడం అనేది అరుదైన సంఘటన। దానికి మనము అమృత గడియలతో కూడా మనం పోల్చవచ్చు। ఇది ముఖ్యంగా 5 రాశులకి ఒక యోగాన్ని ఇస్తుంది। ఏంటండి చెప్పిందే చెప్తున్నా మరి, దయచేసి బోర్ అనుకోవద్దండి, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మీరు కాస్త ఒక రోజులో ఒక 20 నిమిషాలు ఒక డివోషన్ కొన్ని కార్యక్రమాలు చేయగలిగితే మీరు తప్పకుండా ఏ సమస్యల్లో ఉన్నప్పుడు కావచ్చు ఒక వండర్ఫుల్ చేంజ్ మీరు చూస్తారని మీకు తెలియజేస్తున్నా। ముఖ్యంగా నా సబ్స్క్రైబర్స్ నిజంగానే నేను ఛానళ్ళు నా యొక్క ఛానల్ని స్టార్ట్ చేసి దాదాపుగా ఒక 1.5 ఇయర్ మాత్రమే అవుతుందండి, అరౌండ్ 100,000 పైచలకు నాకు సబ్స్క్రైబర్స్ వచ్చారు అంటే ఎంత నమ్మితే వస్తారు ఒకసారి ఆలోచించండి। సో వాళ్ళ కోసం ప్రతి పాయింట్ కూడా నేను చూడడం జరుగుతుంది, తద్వారా వాళ్ళకు ఉపయోగపడకపోయినా పర్లేదు, వాళ్ళతో పాటు ఇంకెవరికైనా తెలిసిన వాళ్ళకి చెప్పినా కూడా, ఏ ఒక్కళ్ళు దీన్ని ఫాలో చేసినా కూడా చాలు, 100% వాళ్ళకి ఒక మంచి లైమ్ లైట్ మీరు లీడ్ చేయొచ్చు। గోచారం అనేది ఒక వ్యక్తికి 33% ఫలితాలను ఇస్తుంది, మరి అలాంటప్పుడు మీ ఎఫర్ట్ కనుక కొంచెం పెట్టగలిగితే తప్పకుండా మంచి మార్పులు మీరు చూడవచ్చు। అది మనకు దాన్ని యాక్చువల్గా వీణాయోగం అంటారు, అఖండ వీణాయోగం అంటారు బేసిక్గా ఈ 3 రోజుల్లో వచ్చేటువంటిది। ఉదయం 8:30 నుంచి సాయంత్రం 5:30 లోపు నేను చెప్పేటువంటి కార్యక్రమాలు కరెక్ట్గా చేయగలిగితే 5 రాశుల వాళ్ళకి ఒక యోగం తప్పకుండా ఉండబోతుంది। ముఖ్యంగా మేషరాశి వాళ్ళు రాహుకేతు పూజ చేయించండి, వీలుంటే శ్రీకాళహస్తికి వెళ్తే ఇంకా మంచి శ్రేష్టమైనటువంటి భవిష్యత్తు మీరు పొందొచ్చు। కుదరలేదు మీకు దగ్గరలో ఉన్న దేవాలయంకి వెళ్ళి రాహుకేతు ఒక ప్రదేశం చేయించండి। అదేవిధంగా సింహరాశిలో పుట్టిన వాళ్ళు గురువుకి 16,000 జపాలు ఒక్కసారి చేయించండి, 22 కానీ 23 కానీ 24 కానీ, మీ సమస్య ఏదున్నా మినిమం 45 రోజులు మీకు చేంజ్ చూడొస్తుంది। దా యొక్క చేంజ్ అనేది 5 ఏళ్ల పాటు మీరు పట్టిందల్లా బంగారంగా మారే అవకాశం ఉండబోతుంది, పర్ఫెక్ట్గా చేయగలిగితే చాలు, లక్ మీదే, 100% నో డౌట్ ఇట్ ఆల్। అదేవిధంగా ఎవరైతే వృశ్చిక రాశిలో పుట్టి ఉంటారో వాళ్ళు కంపల్సరీగా శనికి తైలాభిషేకం చేయించండి, శని భగవానుడికి తైలాభిషేకం ఖచ్చితంగా చేయించండి, మీరు అనుకున్న కార్యక్రమంలో మీరు 1 పొజిషన్ ఖచ్చితంగా చేరుకుంటారు। అదేవిధంగా ధనుసు రాశిలో పుట్టిన వ్యక్తులు, కూడా గురు గ్రహానికి 16,000 జపాలు చేయించాలి। అదేవిధంగా కుంభరాశిలో పుట్టిన 2 వ్యక్తులు తప్పనిసరిగా శని భగవానుడికి తైలాభిషేకం చేయాలి। 3 రోజుల్లో ఏ ఒక్కరోజైనా సరే చేయగలిగితే చాలు, మీరు చేసేటప్పుడు కోరుకోండి నా ఫ్యూచర్ ఇలా ఉండాలి, నా భవిష్యత్తు ఇలా ఉండాలి, నేను దీనికోసం చేస్తున్నాను తండ్రి అని ఒక ఎయిమ్ పెట్టుకుని కనుక మీరు చేస్తే తప్పకుండా మార్పులు ఉంటాయి। దాంతోపాటుగా నేను ఇంకో చిన్న పాయింట్ ఏంటంటే, ప్రతి మనిషిని గుర్తించేది పేరు, పేరు బాగుంటేనే ఏ పూజ అయినా మీకు వర్తిస్తుంది। మీ పేరులో ప్రాబ్లం పెట్టుకుని మీరు ఎన్ని గుళ్ళు తిరిగినా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని యజ్ఞాలు చేసినా మీకు అంత ఈజీగా వర్తించదు, ఎందుకంటే ఒక మనిషిని గుర్తించేది పేరుతోనే, మీకంటూ ఒక పవర్ ఉంటుంది, ఆ పేరులో ఆరా ఉంటుంది అన్నమాట ఆ పేరులో। సో ఆ పేరులో ఉన్న నంబరు, ఆ నంబర్ అంటే ఏంటని మీరు అనొచ్చు, ప్రతిదానికి సృష్టిలో విలువ ఉంటుంది, ఒక అక్షరానికి కూడా ఒక వాల్యూ ఉంటుంది, ఆ వాల్యూ మీ పేరు, మీ పేరులో ఉన్న వాల్యూ మీ పుట్టిన తేదీ వాల్యూ మ్యాచ్ అయితే అప్పుడు మీరు పూజ చేసి చూడండి, అది మీకు వర్తిస్తుంది।
మీరు పూజ చేసిన ప్రతిఫలాన్ని మీరు పొందొచ్చు. అప్పుడు మీకు అర్హత వస్తుంది, ఎలిజిబిలిటీ వస్తుంది, మీ పేరులో సంఖ్యావరం పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే. కాబట్టి న్యూమరాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీ పేరుని కొద్దిపాటి మార్పులు చేసుకుని చూడగలిగితే తప్పకుండా మీకు ఒక రాజకీయ సారీ దాని ఏంటంటే రాజనీతజ్ఞుల్లాగా మీరు లైఫ్ లీడ్ చేయొచ్చు, విపరీత రాజయోగాన్ని పొందొచ్చు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని మీకు తెలియజేస్తున్నా. సో ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. 10 మందికి తెలియజేయడం తద్వారా మీ లైఫ్లో కూడా సక్సెస్ ఖచ్చితంగా ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.